హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదా కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ టమాటా రసం. మనం రెగ్యులర్గా చేసుకునే రసం కంటే కూడా ఇది డిఫరెంట్ స్టైల్లో ఘాటుగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రసాన్ని కనుక చేసి పెట్టినట్లయితే వాళ్ళకి ఆ డైజెషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 తీసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నవి 4 తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 15 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, మిరియాలు 15, ఎండుమిర్చి 5, పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, పోపుకి ఆవాలు జీలకర్ర కలిపి 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాము. ఈ బౌల్లో స్ట్రైనర్ని పెట్టుకుని ఈ విధంగా చింతపండు రసాన్ని పోయాలి. చూడండి, రసం మాత్రమే కిందకు దిగి దాంట్లో ఉన్న తక్కువలు అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఈ బౌల్లోనే ఇప్పుడు రసానికి సరిపడా వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 12 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి రసాన్ని. రసం మరిగేలోపు కొన్ని స్పైసెస్ని మనము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అదేవిధంగా మిరియాలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ రసంలోకి ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు రసం బాగా మరిగిందండి. ఇందులోకి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకుందాము. ఈ పేస్ట్ని వేసిన తర్వాత బాగా కలుపుకొని మరొక 7 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకుందాము. ఏడెనిమిది నిమిషాల తర్వాత రసం బాగా మరిగింది. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుందాము. ఇందులో కొద్దిగా కొత్తిమీరను చల్లుకుందాము. కొత్తిమీరను కూడా యాడ్ చేసిన తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే టమాటా రసం రెడీ అయిపోతుందండి. ఈ రసాన్ని మనం మూత పెట్టకుండా మాత్రమే మరిగించుకోవాలి. ఏమాత్రం మూత పెట్టినా మొత్తం పొంగిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత చూస్తే టమాటా రసం మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రసానికి పోపు పెట్టేసుకుందాము. ఒక చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా ఆవాలు జీలకర్ర వేయాలి. ఇప్పుడు కరివేపాకు అదేవిధంగా చిటికెడు ఇంగువను యాడ్ చేస్తున్నానండి. ఇంగువను వేయడం వల్ల రసానికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. పోపు రెడీ అయిపోయినట్లే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని ముందుగా మరిగించి పెట్టుకున్న టమాటా రసంలో యాడ్ చేసేద్దాము. పోపు అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకుందాము. పోపు వేసిన తర్వాత రసం మరిగించుకోవాల్సిన అవసరం లేదండి, రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి, ఈ టమాటా రసం మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా రసం కంటే కూడా డిఫరెంట్ స్టైల్లో బాగా ఘాటుగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో కొద్దిగా మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అన్నీ కూడా యాడ్ చేసాం కదా, బాగా ఘాటుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.